హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, మా కంపెనీ శాలరీలు ఇచ్చే టైము. మా కంపెనీ శాలరీ ఇచ్చిందండి, చూడండి చూడండి, గల్ఫ్ డబ్బు చూడండి, దినాలు కోతి దినాలు. శాలరీ వచ్చేసిందండి, కానీ శాలరీ వచ్చిన ఈ ఆనందం ఎంతోసేపు ఉండదు. కేవలం ఉంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఎందుకంటే వచ్చిన ఇంటికి పంపించాలి డబ్బులు, ఇంటి దగ్గర బోల్డ్ అవసరాలు. ఈ గల్ఫ్ డబ్బులో ఉన్న కిక్కు అంతా ఇంత కాదండి. మందు తాగినా, పేకాటలాడినా, ఏదో ఒకరోజు ఆ కిక్కు దిగిపోతుంది. మందు తాగుతుంటే ఏదో రోజు కొంతసేపు తాగి కిక్కు దిగిపోతుంది, ప్యాకెట్ ఆడినా కూడా ఆ సదా తిరిగిపోతుంది. కానీ ఒక్కసారి గల్ఫ్ డబ్బు చూసిన తర్వాత ఈ కిక్కు మైండ్కి ఒకసారి ఎక్కిందంటే కిక్కు ఎప్పటికీ దిగదండి. చూడండి, ఇది నా కోసం, ఇది నా కోసం, ఇది పక్కన పెడితే ఇవన్నీ ఇంటి కోసమే, ఇవన్నీ ఇంటి కోసమే. అన్నీ 14 నోట్లే, ఏటీఎంలో నీవే వచ్చాయి, ఇవన్నీ ఇంటి కోసమేనండి. నిజం చెప్పాలంటే ఒక్కసారి ఈ గల్ఫ్ డబ్బు కిక్కు తలకెక్కిందంటే దేశం, మన దేశం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇది ఒక రకమైన లగ్జరీ అండి. ఈ గల్ఫ్లో లేబర్ పని చేసినా కూడా ఒక రకమైన లగ్జరీ, ఒక రకమైన మాయా లగ్జరీ అనమాట. ఈ లగ్జరీ కిక్కు ఎక్కిందంటే దిగదనమాట. అసలు మన దేశం ఎలా అనిపించదు. కానీ ఫ్రెండ్స్ చూడండి, నా ఖర్చులకి ఇది మాత్రమే ఉంచుకొని అంతా ఇంటికి పంపిస్తున్నాను. నేను నెలంతా కష్టపడి చూసిన శాలరీ ఇదంతా ఇంటికి పంపిస్తున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి నా ఒక్కడిదే కాదు, ఇలాంటి పరిస్థితి నా ఒక్కడిదే కాదండి, ఇలాంటి పరిస్థితి చాలామందికి ఉంది. చాలామందికి 100లో మినిమం 70% పబ్లిక్ మినిమం మీడియం జీతాలతో అందరూ ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. వచ్చిన జీతం వచ్చిన 1 గంట 2 గంటలు వాళ్ళకి ఆనందం, వెంటనే ఏటీఎంలో బయట తీస్తారు, ఇంటి పంపించేస్తారు. మిగిలింది వాళ్ళకి నెల ఖర్చులకి 30 దినాలు 40 దినాలు ఉంచుకుంటారు. ఫ్రెండ్స్, ఇటువంటి పరిస్థితి నుండి మనం తప్పుకోవాలంటే మనం వచ్చే ముందే తెలుసుకుంటూ రావాలి మనం ఏ పనికి వెళ్తున్నాం, మన శాలరీ ఎంత, మనకు ఓవర్ టైమ్ ఎంత వస్తుంది, బేసిక్ శాలరీ ఎంత వస్తుంది. ఇటువంటి విషయాలు తప్పక తెలుసుకుని రావాలండి. ఎవరో ఫ్రెండ్ వీసా పంపించాడు, మా ఊడే తెలిసినోడే అని చెప్పి ఎగేసుకురావడం ఏమాత్రం కరెక్ట్ కాదు. గల్ఫ్ వచ్చామంటే 2 దారులు, 1 చదువుకుని రావాలి, లేదా పని నేర్చుకుని రావాలి, లేదా వస్తూ ఓ చేత్తో పాస్పోర్టు, ఓ చేత్తో అదృష్టం, అదృష్టం కూడా తెచ్చుకోవాలి. అదృష్టం ఉన్నవాళ్ళు ఇంకా మరి వాళ్ళకి తిరిగిలేదండి. లేబర్గా వచ్చి పెద్ద పెద్ద మేనేజర్లు అయిన వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లుగా వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇదే గల్ఫ్లో. కానీ ఇదే గల్ఫ్లో జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమీ జీవితాంతం కష్టపడ్డా కూడా ఏమీ మిగలలే, ఏమీ మిగలకుండా ఖాళీ చేతులతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సంపాదించినంతా ఇంటికే పంపేసి, తన పర్సనల్గా వెనకేసుకోకుండా సంపాదించిన డబ్బంతా ఇంటికే పంపేసి, పిల్లలు చూస్తారులే అని చెప్పి అంతా అటువంటి నమ్మకాలు పెట్టుకుని ఇండియా వెళ్ళిన తర్వాత అనాథల్లో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇండియా వెళ్ళిన తర్వాత అనాథల్లా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇవేమి నేను కల్పించి చెప్పట్లేదండి, అనుభవంతో చూసి చెంది చెప్తున్నాను మాటలు ఇవి. ఇవి కల్పించి చెప్పట్లేదు, ఎందుకంటే గల్ఫ్ వచ్చే వాళ్ళకి, గల్ఫ్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మనం సంపాదించే డబ్బుని మన కోసం కొంత అయినా సరే, ఎంతో కొంత, మీకు ఎంత ఓపిక ఉంటే అది కొంత అయినా కూడా పక్కన పెట్టుకోవాలండి. మన సేఫ్టీ కోసం, మన ఫ్యూచర్ కోసం, మన భవిష్యత్తు కోసం. మనం పిల్లలంటే కనగలం, కానీ వాళ్ళ తలరాత్రం కనలేమండి. పిల్లల్ని కనగలం, ప్రేమగా పెంచి ఎత్తుకొని ముద్రాడి పెద్దవాళ్ళని చేయొచ్చు, చదివించి మంచి మంచి ప్రయోజనాలు చేస్తాం. కానీ వాళ్ళ తలరాత్రం మాత్రం మన చేతిలో లేదు, అది వాళ్ళ ఇష్టం. అందువల్ల మన సేఫ్టీలో మనం ఉండాలి. సో ఇదండి, శాలరీ వచ్చింది, ఇంటికి పంపిస్తే అయిపోయింది, 2 గంటల్లో సరదా తీరిపోయింది, శాలరీ వచ్చింది సరదా. అదండి, మనం మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓకే, డబ్బులు జాగ్రత్త, దాంతోపాటు ఒంటరిగా తిరగొద్దు, కొందరు కొట్టేసి డబ్బులు లాగేసుకుంటున్నారంట. అదండి, ఓకే, బాయ్ బాయ్.